హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో, మీరు ఎప్పుడైతే ల్యాండ్ చూస్తున్నారో ఈ ల్యాండ్ వచ్చేసరికి హైదరాబాద్కి 52 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చాలామంది జస్ట్ వీడియో చూసి కాల్ చేస్తూ ఉంటారు, జస్ట్ మొత్తం వీడియో చూసే ప్రయత్నం చేయండి, మొత్తం వీడియో చూసే కాంటాక్ట్ చేయండి. ఈ ల్యాండ్ వచ్చేసరికి కల్టివేషన్లో ఉందండి, మరి చూస్తున్నారు కదా. సో వరి సాగులో ఉన్నటువంటి ల్యాండ్, పత్తి కూడా ఉంది, పత్తి కూడా పండిస్తున్నారు. ఈ ల్యాండ్ జస్ట్ మనకు హైదరాబాద్కి 52 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైవేకి వచ్చేసరికి జస్ట్ 6.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. మనకు ఒక 5 కిలోమీటర్స్ డాంబర్ ఉంటుంది, ఒక 1.5 కిలోమీటర్ మనకు మట్టి రోడ్ ఉంటుంది. సో అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంటుంది. ఆ విలేజ్ టు విలేజ్ రోడ్ నుంచి ఒక మళ్ళీ ఒక 16 ఫీట్ బాట ఉంటుంది అనమాట మనకి ల్యాండ్లోకి వచ్చేసరికి. ఇది మీకు ఎప్పుడైతే అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు మొత్తం వీడియో చూసాక. సో మొత్తం వీడియోస్ ప్రయత్నం అయితే చేయండి. ఈ ఏరియాలో ఎక్కువ మటుకు ఫార్మర్స్ కల్చర్ ఉంటుందండి, చాలా ఫార్మర్సెస్ ఉంటాయి నియర్ బై. సో ఎక్కువ అంటే ఎక్కువ ఫార్మర్స్ కనిపిస్తుంటాయి మీకు. సో ఎవరైనా ఫార్మర్స్ కట్టుకోవాలనుకున్న వాళ్ళకైతే మంచి సూటబుల్ ఏరియా అనమాట మనకు. సో చిన్న బిట్ తక్కువ కాస్ట్లో ఉంది, జస్ట్ 50 లాక్స్ పర్ ఎకర్. 50 లాక్స్లోనే అంటే 1 ఎకర్ బిట్ కాబట్టి టోటల్ అమౌంట్ కూడా 50 లాక్స్ వస్తుంది. ఇది కూడా స్మాల్ నెగోషియబుల్ అవుతుందండి మనకి, డిపెండింగ్ ఆన్ పేమెంట్ అండ్ టర్మ్స్ కండిషన్ పెట్టేసి. వీళ్ళకు ధరణి పాస్బుక్స్ ఉన్నాయండి, కొత్తవి మన తెలంగాణ పాస్బుక్స్ ఉన్నాయి. అలాగే రైతు బంధు కూడా వస్తుంది. టైటిల్ వైజ్ అయితే మనకు తెలంగాణ పాస్బుక్స్ కూడా ఉన్నాయన్నమాట మనకు వచ్చేసరికి. ఇదైతే చూస్తున్నారు కదా, ఇది మనకి ఇక్కడ ఫుల్ వాటర్ ఉందండి ఇయర్లో అయితే మనకి ఇది. సో కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్, మీరు ఇప్పుడైతే మీకు వీడియో చూస్తున్నారో ఇదే ల్యాండ్ అనమాట. ఇదే మనకి 1 ఎకర్ బిట్ అమ్మడానికి ఉంది. మీకు ఈ సరౌండింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే అన్ని తాటి చెట్లు ఉన్నాయి కొన్ని. సో నియర్ బై కొన్ని తాటి చెట్లు ఉన్నాయి, ఇక్కడ కళ్ళు కూడా ఫేమస్ అనమాట, అందుకే తాటి చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఈ ల్యాండ్ వచ్చేసరికి మనకి ఇది రంగారెడ్డి డిస్టిక్లోనే వస్తుంది. మనకు దీని లొకేషన్ వచ్చేసరికి మనకు కడతాల్లో వస్తుంది అనమాట, రంగారెడ్డి డిస్టిక్ కడతాల్. కడతాల్ మండల్లో వచ్చినటువంటి ల్యాండ్. విలేజ్ వచ్చేసరికి ఎక్కువైపోయిన ఒక విలేజ్ వస్తుంది. సో మనకి ఇది మైసిగండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కడతాల్ టోల్ గేట్ దాటగానే. అక్కడి నుంచి మనకు 6.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తే మనకి ఈ ల్యాండ్ ఉంటుందండి. త్రిబుల్ ఆర్ కూడా ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకి ఇది. మీకు ఇంకేమైనా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే అయితే కాంటాక్ట్ నెంబర్ మీకు ఇప్పుడు డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ దాకా వచ్చారంటే మీరు మొత్తం వీడియో చూసారని అర్థం అనమాట. లాస్ట్లో మనకు విలేజ్ టు విలేజ్ బాట నుంచి ఒక 100 మీటర్స్ మటుకు మనకు ఒక 16 ఫీట్ బాట ఉంటుంది. సో అది వచ్చేసరికి ఈ ల్యాండ్లోనికే ఉంటుంది అనమాట. సో అందుకే మనకి ఇది 50 లాక్స్ పర్ ఎకర్ వస్తుంది, లేకుంటే మనకి ఇక్కడ 70 లాక్స్ అలా ల్యాండ్ కాస్ట్ అయితే ఉంటుంది. మీకు ఇది 50 లాక్స్ రావడానికి కారణం కూడా ఇదే అనమాట. సో టైటిల్లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో జస్ట్ వే వచ్చేసరికి మనకు సెకండ్ బిట్ అవుతుంది మనకి ఇది మట్టి రోడ్ నుంచి కూడా. దానికి కూడా అప్రోచ్ రోడ్ ఉంటుంది, ల్యాండ్లో పెద్ద టైడ్ రోడ్ ఉందన్నమాట మనకి ఇది. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.